మిడ్మానేర్ భూ నిర్వాసితులు చేపట్టినటువంటి మహాధర్నాలో సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్తో పాటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి, పులి ఆంజనేయులు, పడాల రాహుల్, ముచ్చం శంకర్, అబ్దుల్ రహమాన్ తదితరులు కాంగ్రెస్ ముఖ్య నేతలను అరెస్ట్ చేసి రాజన్ సిరిసిల్ల కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ అండ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్కి తరలించారు. ముఖ్యమంత్రి గారు వేములవాడ రాజన్న సాక్షిగా ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఐక్య కార్యాచరణ ధర్నా గాంధీ పద్ధతిని వేసుకుంటే ఉండడం కూడా ఇటువంటి దౌర్జన్యంతో ముఖ్యమంత్రి చెంచాలుగా జర్మనీ నుండి శాసనసభ్యుడు హైదరాబాద్ నుండి మంత్రి సమస్యను పరిష్కరించకుండా అణిచివేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ముంపు గ్రామాలకు సంబంధించి వేములవాడ రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన 5,04,000 రూపాయలు ఉపాధి అవకాశాలు, రంగురంగుల బంగళాల వెనుక ఉన్న కన్నీళ్లను దృష్టే విధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచండి. ఇది మా కొత్త డిమాండ్ కాదు, మీరు ప్రకటించిందే, దాని అమలు చేయమని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న నిరసనకు మద్దతు చేస్తాను. ముఖ్యమంత్రి అధికార పార్టీలో ఉన్న తొత్తుల్లారా, ఆ సమస్యను పరిష్కారం చేసి ఆలోచన చేయండి. అణిచివేత కాదు, అణిచివేతతో ఆగదు, సమస్య పరిష్కారం అయ్యాక కొట్లాడతాం. కాకపోతే మా సర్కార్ రచనకు ఇస్తామని ధైర్యంగా ముప్పు గ్రామాల ప్రజలకు విశ్వాసం హామీ ఇస్తాం.